రెండు మూడు అవకాశాలు వచ్చాయండి, నిజం చెప్పుకోవాలి. కానీ నాకు ఆధ్యాత్మికంగా స్వామివారి బాటలో నడుస్తున్నాను కాబట్టి నేను చేయవలసింది ఎండ్ రిజల్ట్ పని అయ్యేటట్టు చూస్తున్నాను. నేను పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను, డైరెక్ట్ పాలిటిక్స్ వద్దు, డైరెక్ట్ పాలిటిక్స్ వద్దు అండి. తర్వాత మన వైట్ హౌస్ని తీసుకుంటే ఎప్పుడో ఒబామా బరాక్ ఒబామా దగ్గర నుంచి ఇప్పటివరకు అనేక మంది అధ్యక్షులు ప్రెసిడెంట్స్ మారినప్పుడు వచ్చారు, ప్రెసిడెంట్ చాలా మంది చేశారు. అక్కడ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారంటారు ఆ టీమ్స్లో, వైట్ హౌస్లో, అది కరెక్టే అండి? ఉన్నారండి, యాక్చువల్గా చాలామంది ఉన్నారు. అండ్ ఒకటి ఏమవుతుంది అని అంటే అండి, ఇప్పుడు ఒక ఎలక్షన్ ల్యాండ్స్కేప్ అంటే ఎలా ఉంటుందో ఒక అండర్స్టాండింగ్ చెప్తానండి. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల్లో అక్కడ ఎలా ఉంటుందంటే, ఎవరికి మెజారిటీ వస్తే దే క్యారీ ద ఎంటైర్ స్టేట్ అన్నమాట, ఎలక్టోరల్ ఓట్స్ అని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం, ఇక్కడ ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయండి? ఒక 30 ఉన్నాయి అనుకుందామండి. ఇప్పుడు ఒక పార్టీకి మెజారిటీ వచ్చిందనుకోండి, ఆ 30 సీట్స్ వాళ్ళకి అలొకేట్ అవుతాయి అన్నమాట. సో దే క్యారీ ఎంటైర్ తెలంగాణ అన్నమాట, అలా ఉంటుందన్నమాట. అయితే 43 రాష్ట్రాలు ఫిక్స్డ్, ఈ రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీ, ఈ రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ, 43 ఫిక్స్డ్, 7 మాత్రం స్వింగ్ స్టేట్స్ అంటారు. అక్కడ ఏంటంటే అది ఇటు వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు, తటస్థంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈసారి మీకు వేస్తాం, ఈసారి వీళ్ళకి వేస్తాం. ఆ 7 రాష్ట్రాల్లో మన దేశీ మన భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. అంటే వాళ్ళు కీలకం, యాక్చువల్లీ మనం చాలా కీలకం. అందుకనే అంటే ఈ 7 రాష్ట్రాలు కూడా కీలకం, ఈ 7 రాష్ట్రాలే కీలకం, అందులో మన ఇండియన్స్ కీలకం, అందులో మన వాళ్ళు చాలా కీలకం. ఎందుకంటే డబ్బులు ఇస్తారు. మనం గనక ఓటు వచ్చి ఓటు వేస్తే మాత్రం, ఏ పార్టీకి ఓటు వేస్తే వీ కెన్ డిసైడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు సిలికాన్ లాంటి ప్లేసెస్, సిలికాన్ వ్యాలీ ఆ ప్లేస్, అక్కడ మ్యాక్సిమం విజయవాడ, గుంటూరు లాగా అయిపోయిందంట. అది డెమోక్రటిక్ పార్టీ. కాలిఫోర్నియా ఇస్ డెమోక్రటిక్, న్యూయార్క్ డెమోక్రటిక్, టెక్సస్ రిపబ్లికన్, అలా ఫిక్స్డ్. ఎందుకంటే అక్కడ మెజారిటీ అదే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు గెలిచేస్తారు. కొన్ని స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి, ఒహాయో, పెన్సిల్వేనియా, ఇట్లా ఉన్నాయన్నమాట. అక్కడ ఇప్పుడు మీరు చూస్తే, ఈ మొన్న 2 ఎలక్షన్స్ బ్యాక్ దాకా మన భారతీయుల్ని ఎవడూ కేర్ చేయలేదు, బికాజ్ వీ డిడ్ నాట్ మ్యాటర్. నౌ వీ మ్యాటర్, బికాజ్ వీ పే, వీ గివ్ మనీ అండ్ వీ కెన్ ఓట్. ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు మనం అన్నారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అని అంటే అవేర్నెస్ లేదండి. అవేర్నెస్, బేసిక్ అవేర్నెస్. సో పొలిటికల్ ఏరియాలో మనమేంటే చూపించాలి, మనమేంటే వినిపించాలి అని ఒకటి మొదలైంది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్తే దే విల్ పే అటెన్షన్. ఎందుకంటే ఫండింగ్, దే ఆర్ ఫండింగ్ కదా. నాట్ ఓన్లీ ఫండింగ్ అండి, ఓట్ కూడా ఉంది, ఓట్ పర్సంటేజ్, ఓటింగ్. సో వైట్ హౌస్లో మన వాళ్ళ రిప్రజెంటేషన్ బాగుంది, బాగుందండి, అంతా బాగుంది. కానీ ఏమవుతుంది అని అంటే, వాళ్ళ ఒక్కొక్క పార్టీ వాళ్ళ ఒక వైఖరి, ఒక పాలసీ ఉంటుంది భారతదేశం మీద, భారతదేశాన్ని ఏలే వాళ్ళ మీద. భారతదేశమే కాదండి, ప్రతి దేశము వాళ్ళకు ఒక పాలసీ ఉంటుంది, వాళ్ళకు పాలసీ ఉంటుంది. సో ఆ పాలసీ బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ. సో ఇప్పుడు మామూలుగా రిపబ్లికన్ పార్టీ, డెమోక్రట్స్, రెండు పార్టీలు కదా మెయిన్. ఇక్కడ ఇండియన్స్ మొదటి నుంచి కూడా డెమోక్రట్ పార్టీ వైపు ఎక్కువ ఉంటారు అంటారు, అది నిజమేనా? అది అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అమెరికాకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బై డిఫాల్ట్ 99% అందరూ డెమోక్రట్సే. ఫస్ట్ ఉద్యోగం వస్తుంది, వచ్చిన తర్వాత ట్యాక్స్ బిల్ చూసుకుంటారు, ఎంత ట్యాక్సులు కడుతున్నాను అని. అమ్మో ఇంత కడుతున్నానా అనుకుంటారు. అప్పుడు కొంచెం జరుగుతారు, మధ్యలోకి జరుగుతారు. రెండో ఉద్యోగం వచ్చేసరికి మధ్యలోకి ఇంకా దగ్గరకు వస్తారు. మూడో ఉద్యోగానికి మధ్యకు వచ్చారు. అందరం మధ్యలోనే ఉంటాం. అంటే మరీ ఫార్ రైట్ కాదు, మరీ ఫార్ లెఫ్ట్ కాదు, సెంటర్గా, సెంటర్లో ఉంటాం, బ్యాలెన్స్డ్గా. కానీ ఈ బ్యాలెన్స్గా ఉన్నవాళ్ళు రైట్ సైడ్కి ఓట్ చేస్తారు రిపబ్లికన్స్కి. ఎందుకు? మెయిన్ రీజన్, రిపబ్లికన్స్ వాళ్ళు ఏంటంటే, లెస్ గవర్నమెంట్, లెస్ ట్యాక్సెస్, మీ డబ్బులు మీరే డిసైడ్ చేసుకొని మీరు ఏం చేసుకుంటారు, ఆ ఫ్రీడమ్ వాళ్ళ ఫిలాసఫీ. వీళ్ళ ఫిలాసఫీ ఏంటి, 50% కట్టాలి, ఎందుకంటే ఈ 53% వాళ్ళని పోషించాలి అన్నది
వీళ్ళు ఆటోమేటిక్గా ఈ ఫిలాసఫీ వల్ల మన వాళ్ళు డెమోక్రాట్ పార్టీ నుంచి రిపబ్లిక్ అట్రాక్ట్ అవుతారు కదా. అవునండి, ఇప్పుడు పెరిగే రిపబ్లిక్లో పార్టీలు ఎక్కువ మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. అవునండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు బిల్ క్లింటన్ టైంలో మన భారతీయులు ఆల్మోస్ట్ 85-15 ఉండేవాళ్ళు పర్సంటేజ్. హిల్లరీ క్లింటన్ దగ్గరకు వచ్చేసరికి 70-30 అయింది. మన ట్రంప్ గారి దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 55-45 అయింది. రిపబ్లిక్ పర్సంటేజ్ పెరిగింది మన ఇండియన్ పార్టిసిపేషన్. అవును, ట్రంప్ వల్లే పెరిగింది. ట్రంప్ ఈజ్ ఏంటంటే, అంటే ప్రతి పాలిటీషియన్స్కి పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయండి. ఆయన ఏమిటి అని అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టు చేస్తాడు. ఆయన రెండో ప్రపంచ యుద్ధం దాటిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ ద లోయెస్ట్ అండర్ హిస్ ప్రెసిడెన్సీ ఆ 4 ఏళ్ళు. ఈ కోవిడ్ వల్ల వచ్చి నంబర్స్ అన్నీ మెసప్ అయ్యాను, కానీ అందులోనూ చాలామంది అంటారు ఈజ్ వైట్ సుప్రీమిస్ట్, నల్లవాళ్ళు అంటే పడదు, వేరే వాళ్ళు అంటే పడదు, అట్లాంటిది ఏమీ లేదండి. నేను ఆయన్ని పర్సనల్గా కూడా కలిశాను, చాలాసార్లు సంభాషణ కూడా అయినాయి, అట్లా ఏమీ లేదు. పోర్ట్రేలు కొంతమంది అలా పోర్ట్రే చేస్తూ ఉంటారు, మీడియాలో మీకు ఉన్నారు కదా, మీకు తెలిసిందే, ఎవరి ఎజెండా బట్టి వాళ్ళు పోర్ట్రే చేస్తూ ఉంటారు అంతే తప్ప ఈ అట్లానేమీ లేదు. హీ ప్రమోట్స్ బిజినెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోదీ గారు ఉన్నారు, మోదీ గారు ఏమంటున్నారు, మేక్ ఇన్ ఇండియా పాలసీ, ఇండియా ఫస్ట్ అని అన్నారు. జాతీయ నేషనలిస్టిక్ ఫీలింగ్ తెప్పిస్తున్నారు. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడే కాపీ కొట్టారు, మేక్ అమెరికా, మేక్ ఇన్ అమెరికా, మేక్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అని. అది ఎవరి దేశం, మా దేశం బాగుపడాలి అని ఎవరైనా సహజమైంది. సహజమే. కాబట్టి ట్రంప్ ఈజ్ నాట్ అగైనిస్ట్ ఎనీ రేస్. నో, నాకు తెలిసి కాదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, జో బైడెన్ ట్రంప్ మళ్ళీ ఆయన రేసులో ఆయన రెడీగా ఉన్నాడు, ఫైట్ జరుగుతుంది, ట్రంప్ వర్సెస్ జో బైడెన్ జరుగుతుంది. రేపు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రేపు యాక్చువల్గా టు బి క్వైట్ ఆనెస్ట్, ఈ 7 రాష్ట్రాలు చెప్పాను కదండి, కీలకం, చాలా కీలకం. దాంట్లో అందరూ మన భారతీయులు ఆరు చాలా చాలా కీలకం. అందుకని వీళ్ళు 2 పార్టీల వాళ్ళు చాలా ఊ చేస్తున్నారు, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని చేస్తున్నారు. వాళ్ళకి డేటా ఎలా ఉంటుందంటే, నేను డేటా అనలిస్ట్ని డేటా సైంటిస్ట్ని కాబట్టి ఏ ఇంట్లో ఎవరెవరు ఎవరికి ఓటేస్తారో కూడా తెలుసు వాళ్ళకి. ఆ 7 రాష్ట్రాలు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు దే విల్ గో అండ్ బూ డేటా బ్యాంక్, డేటా బ్యాంక్లో పట్టుకొని అది చేస్తారు. మీ ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఇట్ ఈస్ నెక్ టు నెక్, చాలా నెక్ నువ్వు నేను అన్నట్టుగా ఉంది. ఏదైనా కావచ్చు అది. కానీ ఇప్పుడు నాకు చేతల కన్నా మాటల కన్నా చేతలు, ఐ బిలీవ్ ఇట్ ప్రాక్టికల్గా. సో ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం 2వ ప్రపంచ యుద్ధం నుంచి చూసుకుంటే, ఒక క్వశ్చన్ అడిగారు నన్ను వేరే ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో, టీవీ ఏషియా వాళ్ళు అనుకుంటాను, ఏ ప్రెసిడెంట్ వస్తే బాగుంటుంది అని అని అన్నారు. నేను అన్నాను, మనం చేతలు చూసామనుకోండి, విచ్ ప్రెసిడెంట్ వాజ్ ఫేవరబుల్ టు ఇండియా ఫ్రమ్ సెకండ్ వరల్డ్ వార్? ఖచ్చితంగా ప్రెసిడెంట్ ట్రంప్. ఎందుకు? ఫ్యాక్ట్స్ ఏంటి? ఆన్ వాట్ బేసిస్ ఐఎమ్ సేయింగ్? లాజిక్, వాట్ ఇస్ ది లాజిక్? వాట్ ఈస్ ద లాజిక్? ఇప్పుడు మనకి 1971 వార్లో అమెరికన్ ప్రెసిడెంట్ సెంట్ హిస్ 7th ఫ్లీట్, బ్రిటిష్ సెంట్ హిస్ దేర్ ఫ్లీట్ టు ప్రొటెక్ట్ పాకిస్తాన్, నాట్ ఇండియా. ఇట్ దే సెంట్ ఇట్ అగేన్స్ట్ ఇండియా. మనకి రష్యా వాడు వచ్చి, మనం రష్యా వాళ్ళు నేవల్ బ్లాకెట్ చేశారు కాబట్టి మనం గెలిచాం ఆ యుద్ధం. ఓకే, అదొక డేటా పాయింట్. మనకి డోక్లాం ఇష్యూ చైనాతో జరిగినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మూవ్డ్ 2 క్యారియర్ గ్రూప్స్ అంటారు. ఒక క్యారియర్ గ్రూప్లో 50 నుంచి 60 షిప్స్ ఉంటాయి, మిసైల్ షిప్స్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, ఒక 200 ప్లేన్లు అవన్నీ ఉంటాయి. అట్లాంటిది 2 క్యారియర్ గ్రూప్స్ సౌత్ చైనా సీలో మూవ్ చేశాడు. అంటే ఎంత, ఆల్మోస్ట్ 125 షిప్లు మిసైళ్ళు చేశారు. చేసినప్పుడు మన మీద అంత ప్రెషర్ పడలేదు. అదొక డేటా పాయింట్. ఇట్లా డేటా పాయింట్స్ అన్నీ చూసుకుని, అండ్ వేరే డేటా పాయింట్స్ ఏంటంటే, మన మోదీ గారి రిలేషన్షిప్ విత్ ట్రంప్, వాళ్ళిద్దరు అంతముందులాగా ప్రధానమంత్రిలాగా కాకుండా, రాష్ట్రంలో కాకుండా వీళ్ళిద్దరు పర్సనల్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ లాగా అయిపోయారు కదా. మోడీ మోదీ గారి గొప్పతనం ఏమిటంటే, ఇప్పటిదాకా అంటే నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, మన ప్రైమ్ మినిస్టర్లు ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అన్న
అసలు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రపంచంలో భారత్ అంటే ఏమిటో తెలుసు, గుర్తింపు. చిన్నప్పుడు మనం నార్త్ ఇండియా వెళ్తే అడిగేవారు, కాశీ ఆయా అంటే, ఆంధ్రాసే అంటే ఓ మద్రాసే అనేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగువాడు అని గుర్తింపు వచ్చింది. కరెక్టే కదా? అవును, హిస్టరీ కదా అది. అది హిస్టరీ. అలానే మోదీ వచ్చిన తర్వాత ఓ యు ఆర్ ఫ్రమ్ ఇండియా, ఎస్ మోదీ, అందరికీ మోదీ తెలుసు. ఇండియా అనే బ్రాండ్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు మోడీ. ఆయన హీఈస్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ జీనియస్ అండ్ బ్రాండ్ ప్రమోటర్. అసలు భారత్ అన్న ప్రమోషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ యు సీ ఆయన స్పీచ్లో కానీ దేంట్లో చూసినాను, నా దేశానికి ఏం చేస్తున్నాం అంతే, మా వాళ్ళకి ఏంటి లాభం, అది తప్ప వేరే ఏది నాకు కనిపించదు. అంటే దేశభక్తి జాతీయ భావం. అయితే గతంలో మీరు ఇందాక మాట్లాడుకున్నట్టుగా అనేక మంది పెద్ద పివి నరసింహరావు గారు మొట్టమొదటి చెప్పాలంటే మొత్తం స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు చరిత్రను గమనిస్తే అమెరికా భారతదేశం మధ్య రిలేషన్స్ని బిల్డ్ చేసిన వాళ్ళలో మొట్టమొదటి చెప్పాలంటే పివి నరసింహరావు గారి గురించి ప్రధానంగా చెప్పాలి. అసలు ఆయన దగ్గర నుంచే మొదలైన అమెరికా ఇండియా మధ్య ఒక స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడటం అనేది, ఎందుకంటే ఒకపక్క చైనా పెరుగుతోంది, చైనాతో ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం అమెరికాకి దగ్గర అవ్వాలనే ఉద్దేశం ఉంటే ఆయన వ్యూహాత్మకంగా అమెరికా చైనా ఇండియా మధ్య రిలేషన్స్ బిల్డ్ చేసిన వాడు పివి నరసింహరావు గారని చెప్తారు. సో పివి గారి తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో కూడా రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఈయన కంప్లీట్గా మోడీ వచ్చేసరికి అసలు పర్సనల్ ఫ్రెండ్షిప్ లాగా ట్రంప్ తోటి ఉన్నారు. తర్వాత ఆయన కోసం అవుడీ మోడీ ఆయన వెళ్ళాడు, ఎలక్షన్ ట్రంప్ ఎలక్షన్స్ కోసం ఈయన అక్కడ క్యాన్వాస్ చేశాడు. ఆయన మళ్ళీ గుజరాత్ ట్రంప్ని గుజరాత్ పిలిపించి చాలా లక్ష మంది జనం మంది చాలా జయించారు. అసలు ట్రంప్ గారితో మాట్లాడుతుంటే ఆయన జీవితంలో మరుపురాని సంఘటన ఏమిటి అని చెప్తే, వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఈజ్ ఆ స్టేడియంలో 100 లక్షల మంది గుజరాత్ వ్యూ ఆడియన్స్లో ఉన్నారు అంటే, అసలు అమెరికాలో 100,000 మంది రావడం అంటే కళ్ళ, అసలు జరగని పని, కళ్ళలో కూడా రాదు, కళ్ళలో కూడా రాదు. అట్లాంటిది ఇక్కడ చూస్తే హీ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. ఆయన అంటారు నా జీవితంలో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి అని అంటే అదొక సంఘటన.